ఐటీ మీద ప్రాధాన్యత పెట్టాం చాలా మంది ఐటీ చదువుకున్నారు ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోయారు నేను ఎక్కడ పోయినా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎంత బిజీగా తెలుగు వాళ్ళు ఉంటారో నన్ను గుర్తుపడతారో ప్రపంచంలో ఎక్కడ పోయినా ఇండియన్స్ ఉంటారో అందులో తెలుగు వాళ్ళు అగ్ర భాగాన ఉంటారు అన్ని దేశాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చారు అక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు ఆ డబ్బులు తిరిగి వాళ్ళ ఊరికి పంపిస్తున్నారు వాళ్ళ నాన్నకి పంపిస్తున్నారు వీళ్ళు భూములు కొంటున్నారు ఆస్తులు చేస్తున్నారు ఇది గర్వ కారణం హైదరాబాద్ లో గాని ఐటి చేసిన వాళ్ళు గాని ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారు తమ్ముళ్ళు ఆ డబ్బుల్లో నేనే కనపడుస్తున్నా కానీ డెప్త్ కెళ్తే నేను కనపడస్తా మీరు పై పైన చూస్తే నేను కనపడను అవునా కాదా చాలా మంది ఉద్యోగం వచ్చిన ఒకప్పుడు మీరు చూస్తే మన రాష్ట్రంలో నాలెడ్జ్ అకాడమీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన గురుకుల పాఠశాలలు పెట్టాడు గుమస్తాలు తయారు చేసే విద్య కాదు కావాల్సింది కావాల్సింది ఏ పని చేయాలన్నా ఆ తెలివితేటలు ఇచ్చే విద్య కావాలని ఆ రోజు ఆరు నెలలు క్లాస్ రూమ్ లో చదువుకుంటే ఆరు నెలలు ఫీల్డ్ లో పనిచేయాలని చెప్పి చెప్పిన వ్యక్తి దేశంలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు అని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మనం ఐఐటిస్ మీద కూడా ఎక్కువ ప్రాధాన్యత పెట్టా ఐఐటి రామయ్య గారు ఉన్నారు ఇక్కడ మీకు అందరికీ ఒకప్పుడు చరిత్ర మీకు అందరూ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి చుక్కా రామయ్యని పిలిచి అడిగాను ఏమయ్యా నువ్వు అన్ని ఐఐటి నువ్వు ఎంతమంది పెడితే అంతమంది పోతున్నారు నీ రహస్యం ఏంటని ఒకసారి పిలిపించి అడిగాను అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు సార్ నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను ఆ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఒక 12,000 10,000 మంది వస్తారు నేను దాంట్లో 100 మంది టాప్ వాళ్ళు తీసుకుంటా ఆ 100 మంది తీసుకొని నేరుగా తొలి రోజు బాసరకు తీసుకుపోతా గోదావరిలో స్నానం చేపించి 3 రోజులు అక్కడ పెడతా అక్కడి నుంచి ప్రతిరోజు వాళ్లకు ఒక మన స్పిరిచువాలిటీ కింద అంటే మెడిటేషన్ కింద వాళ్ళందరికీ చేపించి అక్కడి నుంచి తీసుకొచ్చి గట్టిగా రుద్ది రుద్ది ఈ 100 మందికి 100 సీట్లు వచ్చేదిగా చేశాను సార్ అన్నాడు ఒకసారిగా చాలాసార్లు రికమెండేషన్లు వచ్చేది ముఖ్యమంత్రిగా ఐఐటిలో ఒక సీట్ ఇప్పించమని ఆయన అడిగేవాడిని సార్ నా వల్ల కాదు ఎంత మెరిట్ అనేవాడు ఆ తర్వాత నేను ఆలోచించాను ఒక రామయ్య 100 సీట్లు తయారు చేస్తే రాష్ట్రం ఎన్ని సీట్లు తయారు చేయాలని 2% కూడా అప్పుడు ఐఐటి ఉండేది కాదు ఒక స్టేజ్ లో 25 నుంచి 30% ఐఐటి సీట్లు వచ్చాయంటే అది మన పిల్లలకు ఉండే తెలివి తేటలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా నేను చేసిన పని నిమిత్తం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చా ఒకసారి దాన్ని ప్రమోట్ చేశా ఆ ఒరవడి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది ఐఐటి అంటే ఒకసారి అయితే బిట్స్ బిలాని 180 మంది మన పిల్లలే వచ్చేసారు దాంట్లో వాళ్ళు అన్నారు ఇది బిట్స్ బిలానే కాదు ఆంధ్ర బిలానే అయిపోయింది దీన్ని ఏదో ఒకటి చేయాలా ఏదో మ్యానిపులేషన్ జరిగిపోతుందని మళ్ళీ పరీక్షలు ఏదో మార్చారు అంటే అడ్మిషన్ రూల్స్ మార్చారా మళ్ళా మనమే వచ్చాం అంటే ఒకసారి టేస్ట్ మరిగితే మన పిల్లలు ఎంత బాగా పనిచేస్తారనేది నిరూపించాం అందుకే బాసరని సరస్వతి దేవాలయం ఉంది అక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను చాలామంది తెలియదు ఈ కాలం పిల్లలకందరికీ లేకుంటే స్టూడెంట్స్ తెలియదు మీరు కూడా చాలామంది మర్చిపోయారు నేను అవుట్ ఆఫ్ సైట్ అయితే అవుట్ ఆఫ్ మెమరీ నేను దూరంగా ఉన్నాను కానీ మీరు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు బాసర్లో నేను ఆలోచించింది రామయ్య గారు చెప్పిన దానిపైన గెస్ట్ హౌస్లు కట్టి వెంకట టీటీడీ ఒక గెస్ట్ హౌస్ శ్రీశైలం ఒకటి ఈ విధంగా అన్ని టెంపుల్స్ అన్ని గెస్ట్ హౌస్లు కట్టి అక్కడ కూడా ఒక మెడిటేషన్ సెంటర్ కొండ ఉంది ఆ హిల్ పైన ఒక మెడిటేషన్ సెంటర్ పెట్టి ఎవరైనా పివి నరసింహరావు గారు అక్షరాభ్యాసం చేసింది ఎక్కడంటే బాసరలో చేశారు మన పిల్లలు అక్షరాభ్యాసం చేయాల్సింది ఎక్కడంటే బాసరకు పోవాలని దానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మనం చేశాం నేను ఒకటే ఆలోచించాను
మన నాయకుడు ఒకటి ఆలోచించాడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాలి సంక్షేమం మన జెండా మన జెండాలో ఒకసారి చూస్తే వెల్ఫేర్ ఎప్పుడు ఉంటుంది పూరివాడి గుడిస అదే మరి కార్మికుడు రత్నం ఇంకో పక్క రైతు నాగలి ఎప్పుడు కూడా మన యొక్క దీంట్లో ఉంటాయి అదే మన నాయకుడు గారు నేను ఆలోచించింది అభివృద్ధి అజెండాగా ముందుకు పోవాలని సంపద సృష్టించాలని ఆదాయాన్ని పెంచాలని పేదరికం లేకుండా ఉండే సమాజాన్ని చూడాలని 24 గంటలు పనిచేశాం మన నాయకుడు ఒక స్ఫూర్తినిచ్చారు సమాజమే దేవాలయం పేదవాళ్ళే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ స్ఫూర్తి ఇప్పుడు కూడా మనలో ఉంది ఈ స్ఫూర్తి కొనసాగుతుంది చివరి వరకు కొనసాగుతుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు ఆశయాల కోసం పని చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఆ రోజు ఎవ్వరూ సాధించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకచిత్రాధిపత్యంలో ఉంటే ఆ రోజు ఆలోచించి దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని నేషనల్ ఫ్రంట్ పెట్టి బిపి సింగ్ను ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తా ఉంటే ఈ రోజు నేను మిమ్మల్ందర్ని ఈ సందర్భంగా ఒకటే మిమ్మల్ందర్ని కోరుతున్నాను మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకే విషయం ఆలోచించాం జాతీయ ఒక తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకే మాట చెప్పాడు మేము ప్రాంతీయ పార్టీ జాతీయ స్ఫూర్తితో జాతీయ సమైక్యత కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని అవకాశం తెలుగుదేశం పార్టీకి దక్కింది పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా 84 నుంచి 89 వరకు పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత యుఎఫ్ గవర్నమెంట్ గాని ఎన్డీఏ గవర్నమెంట్ గాని మనం ఏర్పాటు చేసినప్పుడు నారాయణన్ ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసినట్లు మనం దోహదం చేశాం అబ్దుల్ కలాం మైనారిటీ వచ్చినప్పుడు ఆయన కూడా రాష్ట్రపతి కావడానికి మన వంతు మనం ప్రయత్నం చేశాం ప్రధానమంత్రుల్ని చేసిన దాంట్లో మనం ప్రయత్నాలు చేశాం ఇంకో పక్క బాలయోగిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది ఇలాంటి చరిత్రలో ప్రతిభా భారతి అసెంబ్లీ స్పీకర్గా చేశాం ఇవన్నీ కూడా మీరు చూస్తే 40 సంవత్సరాల్లో ఒక వినూత్నమైన రీతిలో రాజకీయాల్లో కూడా మనం ముందుకు పోయాం ఈరోజు చాలా మంది యువతను కూడా బిల్డప్ చేసి మనం ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీనే కాదు ఎన్టీ రామారావు గారు ఒకటే ఆలోచించారు రాజకీయం ద్వారా అధికారాన్ని చేపట్టి తద్వారా పేదరికం లేని సమాజానికి రూపకల్పన చేయాలని ఎన్టీ రామారావు గారు ముందుకు వెళ్ళారు ఆ పరంపరలో మనం ఈ పనులన్నీ చేశాం అదే సమయంలో సేవా భావంతో ముందుకు పోయాం ఇక్కడ మనం అందరం కూర్చున్నాం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఫ్యాక్షన్లో కానీ ఇంకొక విధంగా కానీ తండ్రిని కోల్పోతే
అనాథలు కాకుండా వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కేడర్ కోసరం వాళ్ళ పిల్లల కోసరం వాళ్ళ భవిష్యత్తు కోసరం స్కూల్స్ పెట్టే సందర్భం లేదు. ఈ రోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాలేజీ రన్ చేస్తున్నాం, బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నాం, ఇంకో పక్క ఐ క్యాంపులు పెట్టాం, మెడికల్ క్యాంపులు పెట్టాం. ఎక్కడైనా వరదలు వస్తే ఆ వరదలు వచ్చినప్పుడు అందరికంటే ముందుండే ట్రస్ట్ మన ఎన్టీఆర్ ట్రస్ట్. గవర్నమెంట్ల కంటే ముందుంటున్నాం. మొన్న ఉత్తరాంచల్లో చూశారు వరదలు వస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చాం. నిన్న ఉక్రెయిన్ వచ్చింది, ఉక్రెయిన్ లో ఎవరు మాట్లాడక మునుపు వాళ్ళని సేఫ్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడ ఎన్ఆర్ఐస్ బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళకి ధైర్యం ఇచ్చాం, భరోసా ఇచ్చాం, నీకు సేఫ్ గా తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.